నాకై ప్రతి క్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున. శబ్దముతో దిగి వచ్చు వేళ మేఘూడుడవై దూత గళమూలతో, పూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందే తన్ పర్వసించి ఆదినముల్లాసింతున్. మహిమ రూపము నే పొందేదన్ పర్వసించి ఆదినముల్లాసింతున్. మాధ్యాకాశమునకు కొనిపోబడుదున్, మాధ్యాకాశమునకు కొనిపోబడుదున్. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున. క్రైస్ట్ గాస్పెల్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారి టీవీ ప్రోగ్రామ్స్ స్వాగతం. మా తాతగారు రెవరెండ్ డాక్టర్ ఎం హానోక్ దయాతరు అందిస్తున్నారు. మీరు విని దైవదేనులు పొందండి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య ఉన్నత నామంలో ఈ మహోన్నతిని స్వరము అనేటువంటి ఈ టీవీ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రియులారా, మనము అద్భుతమైన దినాల్లో ఉన్నాం. పాత సంవత్సరం అంతా వెళ్ళిపోతూ ఉంది, నూతన సంవత్సరం సమీపిస్తూ ఉంది. నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి దేవాది దేవుడు మనల్ని చేయి పట్టి ఆయన నడిపిస్తున్నాడనేటువంటి సంగతును
నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాలలో మనకు ప్రత్యేకంగా క్రిస్మస్ పండుగ ప్రతి సంఘము ఆరాధిస్తూ ప్రభుని మహింపరచటం, సంఘము గ్రామము పట్టణమే కాక యావత్ ప్రపంచమంతా కూడా క్రిస్మస్ వేడుకలతో నింపబడినటువంటి అద్భుతమైనటువంటి దినాల్లో మనమున్నాం. కనుక క్రిస్మస్ అంటే మనం చాలా కోణాలలో బైబిల్ మనకు బోధిస్తుంది. నేను ఈరోజు క్రిస్మస్ గురించి ఒక చిన్న కోణములో నుండి మీతో మాట్లాడాలని మీ ముందుకు నేను వచ్చి ఉన్నాను. వీక్షించండి, లేఖనాలు తీయండి, బైబిల్ని తీయండి, మీరు నాతో సహకరించండి. ఈ వాక్యం మనందరికీ దీవెనకరంగా ఉండాలని మనము ప్రార్థనాపూర్వకంగా మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకా సువార్త 2:11 చదువుతున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూసారా, దేవుని వాక్యంలో యేసు ప్రభు వారి యొక్క పుట్టుక దినం గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసు ప్రభు వారు పుట్టుక గురించినటువంటి మాట ఇది. బైబిల్లో మనం చూస్తాము, ఆదాము అవ్వలు సాతానుకు విధేయత చూపటాన్ని బట్టి లోకం మీదకి శాపం వచ్చింది. దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను చూపినటువంటి విధేయతను బట్టి లోకములోనికి మనుషులలోనికి రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అంశం ఏంటంటే, విధేయత. యేసు ప్రభువారు అనగా సర్వలోకమును కలగజేసిన దేవాది దేవుడు ఈ లోకానికి రావటానికి తన తండ్రి చెప్పినప్పుడు ఆయన తండ్రి అయిన దేవునికి విధేయత చూపినట్లుగా, లోబడినట్లుగా, తండ్రి అయిన మాటకు లోబడినట్లుగా మనము లేఖనాలలో చూస్తూ ఉన్నాం. ఇందులో లోబడిన వారెవరు? యేసు ప్రభు వారి లోకానికి రావటానికి లోబడిన వారెవరు? యేసు ప్రభు వారిని చూడటానికి లోబడిన వారెవరు? ఇవన్నీ మనం గనక ఈ పాత్రలన్నింటినీ పరిశీలన చేసినట్లయితే, మొట్టమొదటగా ఈ లోకానికి యేసు ప్రభు రావటానికి భూలోకంలో మనుషులు చూపినటువంటి విధేయతలో మొట్టమొదటి స్త్రీ మరియా. మరియా దేవుని దూత ద్వారా హెచ్చరించబడి దయాప్రాప్తురాల నీకు శుభమని చెప్పగానే కలవరపడింది. అయితే కన్యకైనటువంటి ఆ మరియా యేసును అనగా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభుని మోయటానికి ఆమె ఎంతగానో విధేయురాలైనట్లుగా చూస్తా. అప్పటికే యోసేపుకు ప్రధానము చేయబడినటువంటి ఈ మరియా వివాహము కాకుండానే గర్భము ధరించటం అంటే యోసేపు మరి ఏమనుకుంటాడు, లోకము ఏమనుకుంటుందో అనేటువంటి ఆలోచనలు చేయలేదు. కానీ దేవుని మాటకు లోకంలో నశించిపోతున్న మానవాళి రక్షణ కొరకు రక్షకుడైన యేసు ప్రభుని లోకానికి పంపించుట కొరకు, ఆమె తీసుకుని వచ్చుట కొరకు తనను తాను సాక్రిఫైస్ చేసుకుంది. ఆమె విధేయురాలయ్యింది. ఏది ఏమైనా జరగని దేవుని మాటకు ఆమె విధేయత చూపింది. అలాగ ఆమె గర్భము ధరించినట్లుగా చూస్తాను. ఆమెను వివాహము చేసుకోబోతున్న ప్రధానము చేయబడినటువంటి రెండవ వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు రెండవ పాత్ర. ఆయన వివాహము కాకుండానే గర్భము ధరించిందని చెప్పని నీతిమంతుడు గనక ఆమెను రహస్యంగా వదిలేయాలనుకుంటాడు. అలా వదిలేయాలనుకున్నటువంటి ఆమెను వదిలేయకముందే దేవుని దూత ద్వారా అతడు హెచ్చరించబడి పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది.
కనుక నువ్వు ఆమెను విడనాడవద్దు అని చెప్పని చెప్పిన మాటకు అతడు కూడా విధేయత చూపినట్లుగా మనం చూస్తాం. ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రికి విధేయత చూపాడు, మరియా దేవుని మాటకు విధేయత చూపింది. ఆమె భర్త కాబోతున్నటువంటి యోసేపు దేవుని మాటకు విధేయత చూపాడు. అంతేకాకుండా దేవుని దూతలు దేవుని మాటకు విధేయత చూపారు. దేవుని దూతలు యేసు ప్రభు వారి లోకంలో పుట్టగానే దేవుడు దూతలు పంపుతాడు. ఆ దూత పేరు గాబ్రియల్. నువ్వు వెళ్ళి వర్తమానం అందించమంటే రాత్రిపూట గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళి ఆ దూత వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనము లేఖనములో చూస్తాం. లూకా సువార్త 2:8 ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అంతేకాక దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము మీకు తెలియజేయచ్చు ఉన్నాను అని చెప్పుద్ది. దేవుని దూత పరలోకము నుండి దేవుని మాటకు విధేయత చూపి ఆ దూత భూలోకానికి వచ్చి గొర్రెల కాపరుల దగ్గరకు వెళ్ళి ఆ వర్తమానమును అందించినట్లుగా మనం చూస్తాం. ఎంత విధేయత! అంతేకాకుండా దేవుడు కలగజేసిన సృష్టి, ఈ సృష్టి కూడా దేవుని మాటకు విధేయత చూపి అవి కూడా పరిచర్య చేయటం, దేవునికి పరిచర్య చేయటం మనం చూస్తాం. ఆకాశములో ఒక నక్షత్రం, అది నడుచుచున్నటువంటి నక్షత్రం. ఆ నక్షత్రం జ్ఞానులకు దారి చూపింది. ఆ నక్షత్రం జ్ఞానులను నడిపించింది. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూసి, వారు జ్ఞానులు గనక ఈ లోకములో ఇప్పుడు ఉన్నటువంటి ఇంత గొప్ప టెక్నాలజీ అప్పుడు లేకపోయినప్పటికీ ఆ సృష్టిలో ఉండేటువంటి ఆ నక్షత్రం నడిపించేటువంటి ఆ నడిపింపులు వారు విధేయత కలిగి నడిచారు. చివరకు వారు యేసును ఇంటిలో కనుగొని వారు బంగారముతోనూ సాంబ్రాణితోనూ బోళముతోనూ ఆయనను ఆరాధించినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, ఎంత విధేయత! దేవుని వాక్యంలోనికి మనం ఇప్పుడు వెళదాం. విధేయత చూపిన వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. దేవునికి విధేయత చూపిన వారందరూ దీవించబడ్డారు. దేవుని మాటకు విధేయత చూపిన వారందరూ అద్భుతాలు చూశారు. దేవుని మాటకు విధేయత చూపినందు వారందరూ కూడా గొప్ప కార్యాలు చూశారు. అందరూ యేసును చూశారు, లోక రక్షకుని చూశారు. మహా సంతోషకరమైన వర్తమానమును మోసుకొని వచ్చినటువంటి ఆ దేవుణ్ణి చూశారు, ఆ రక్షకుని చూశారు. మానవుని యొక్క పాప శాప అపరాధములను కొట్టివేసేటువంటి ప్రభువును చూశారు. రాజులకు రాజును చూశారు, ప్రభువులకు ప్రభువును చూశారు. ఎంత గొప్ప అద్భుతం! విధేయత ఎంత గొప్పది! క్రిస్మస్ అంటే ఏవేవో ఉన్నాయి, కానీ అందులో ఒక కోణం ఏంటంటే విధేయత చూపటం దేవునికి. బైబిల్లోనికి మనం వెళ్ళి చూసినట్లయితే దేవుని పిల్లారా, ఇందులో కొన్ని విషయాలు నేను చెప్తాను. వారు దేవుని వెదికారు, విధేయత అని చెప్పని చూస్తాం. వారు దేవుని వెదికారు, విధేయతో దేవుణ్ణి వెతికారు. వారు జ్ఞానులు దేవుణ్ణి వెతికారు. ఆ నక్షత్రం ద్వారా వాళ్ళు వెళుతూ వాళ్ళు దేవుని వెతికినట్లుగా చూస్తాం. కీర్తనకారుడైన దావీదు రాసినటువంటి 105వ కీర్తనలో 4వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. దేవుణ్ణి వెదికేవారు కావాలి.
రోమాపత్రిక 3:11 అందులో ఏమంటాడు అంటే, దేవుని వెతికేవారు లేరు ఈ లోకంలో. దేవుణ్ణి వెతకాలి. రక్షకుడి లోకంలో ఉన్నాడు, పుట్టాడు. ఆయనను మనము వెతకాలి. ఆనాడు పుట్టినప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని అనుసరిస్తూ రక్షకుడైన ప్రభువుని వారు వెతికారు. వెతికినప్పుడు వారికి ప్రభువు దొరికాడు. దేవుని వాక్యం చెప్తుంది, నన్ను వెతికినట్లయితే నేను మీకు దొరుకుతాను అనేటువంటి మాటను దేవుని వాక్యములో మనము చూస్తాం. ప్రియులారా, దేవుని వెతకాలి. యెషయా గ్రంథం 55:6 మనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకోవాలి. విచారకరమైన సంగతి ఏంటంటే, యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకములో తను విధేయత చూపి, మరియ విధేయత చూపి, దూతల విధేయత చూపి, దేవుడి విధేయత చూపి, యోసేపు విధేయత చూపి, గొల్లలు విధేయత చూపి, జ్ఞానుల విధేయత చూపి, వీళ్ళందరూ కూడా విధేయత మీద యేసు ప్రభుని ఈ లోకంలో చూచి ఆరాధించి పూజించి మహిమపరచినప్పటికీ 2023 క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కూడా యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పటికీ చాలామంది యేసుకు విధేయత చూపలేకపోతున్నారు, యేసు ప్రభుని వెతకలేకపోతున్నారు. అందుకనే ఇక్కడ వాక్యం అంటా ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి, ఆయన సమీపములో ఉండగానే మీరు ఆయనను వేడుకొనండి అనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. వెతికారు వారు, దేవుణ్ణి వెతికారు. జ్ఞానులు దేవుణ్ణి వెతికారు, విధేయత్వ వెతికారు. రెండవది ఏమిటంటే, వారు యేసుని ఆరాధించారు. యేసుని వారు ఆరాధించారు. ఎంతగా ఆరాధించారు దేవుని పిల్లలారా? ఆరాధన చేశారు. దేవునికి వారు ఆరాధన చేశారు. ఎలా ఆరాధన చేయాలని బైబిల్ చెప్తుంది? యోహాను సువార్త 4:26 మనము చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఎలా మనము ఆరాధించాలో మనకు తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. యేసు ప్రభుని వారు జ్ఞానులు ఆరాధించారు. మొదట వెంబడించారు, లోబడి విధేయత చూపి. రెండవది వారు ఆరాధించారు. ఆరాధించారు. ఎంతగా ఆరాధించారు వాళ్ళు? బంగారమును, బోళమును, సాంబ్రాణిని ఆయనకు సమర్పించి వారు సాగిలపడి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించారు. దేవుని ఆరాధించేటువంటి వారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆయనను ఆరాధించాలి అనేటువంటి మాట వాక్యము మనకు బోధిస్తూ ఉంది. మత్తయి సువార్త 22:37 ఈ విధంగా దేవుని మనము ఆరాధించాలి. ఎలాగో అంటే, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుణ్ణి నీవు ప్రేమించాలి లేక ఆరాధించాలి అనేటువంటి మాటను చూస్తాను. దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో మన దేవుణ్ణి మనము ఆరాధించాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, నిజంగా దేవుణ్ణి ఆ రీతిగా ఆరాధిస్తున్నావా? వాళ్ళు వెతికారు, వెంబడించారు యేసయ్యను. వాళ్ళు విధేయతతో జ్ఞానులు అనుకోలేదు, మా జ్ఞానం గొప్పది అనుకోలేదు. వాళ్ళ జ్ఞానాన్ని పక్కన పెట్టి, వాళ్ళ జ్ఞానాన్ని ఆ పక్కన పెట్టి వాళ్ళు యేసు ప్రభుని వెతికి వెంబడించి ఆయనను కనుగొన్నవారు రెండవదిగా చేసింది ఏంటంటే, వాళ్ళు ఆయనను
ఆరాధించినట్లుగా చూస్తాము. ఆరాధించారు వాళ్ళు, దేవుని పిల్లలారా ఆరాధించారు. దేవుని ఆరాధించటం ఎంత ఆశీర్వాదకరం, దేవుని ఆరాధించటం ఎంత గొప్ప సంగతి. అందుకే ఆయనను ఆరాధించడానికి భూమి మీద దేవాది దేవుడు తన మందిరాలు కట్టించాడు, దైవజనులను ఉంచాడు, సంఘాలను ఉంచాడు భూమి మీద. ఆయన రాజ్యాన్ని కడుతున్నాడు, వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. నీవు కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి అనుభవంలో నువ్వు లేకపోతే ఈరోజైనా దేవుని దగ్గరకు వెళ్ళి, యేసు ప్రభు దగ్గరకు వెళ్ళి నువ్వు ఆయనను ఆరాధించాలి. ఆయనను నువ్వు ఆరాధిస్తే నీ ఆరాధన బట్టి దేవాది దేవుడు సంతోషించి నీ జీవితంలో ఉండేటువంటి ఆ తికమకలు, నీ జీవితంలో ఉండేటువంటి, నీ బ్రతుకులు ఉండేటువంటి ఆ పొరపాట్లు, నీ బ్రతుకులు ఉండేటువంటి ఆ చీకటి, నీ బ్రతుకులు ఉండేటువంటి పాపం, శాపం, అపరాధం అంతటిని కూడా ఆయన తీసివేసి ఆయన నిన్న ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మార్చివేస్తాడు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, నేను బలవంతురాలను బలవంతును అనుకోవద్దు, నాకు ధనముంది అనుకోవద్దు. వీటన్నిటికంటే గొప్పది ఏమిటంటే దేవుని సన్నిధి, ఆయన నువ్వు ఆరాధించాలి అనేటువంటి మాటను నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది ఏంటంటే ఆ జ్ఞానులు చేసిన పని వాళ్ళు సమర్పించారు. ఏం సమర్పించారు అంటే వాళ్ళు బంగారమును, దేవుని పిల్లరా సాంబ్రాణిని, బోళమును వాళ్ళు సమర్పించారు. వీటికి ఏంటి గుర్తు అంటే బంగారము దైవత్వానికి గుర్తుగా ఉంది, అలాగుననే బోళము ఆయన పడేటువంటి నిర్గమమునకు, శ్రమకు, శోధనకు, శిలువ యాగమునకు గుర్తుగా ఉంది. సాంబ్రాణి ఆయన చేసేటువంటి పరిచర్య, అద్భుత మహత్కార్యాలు గుర్తు చేసేదిగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, నిజంగా దేవాది దేవునికి నువ్వు సమర్పించే ప్రతిదీ కూడా నువ్వు అవగాహనతో సమర్పించాలి. దేవాది దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే నీవే దేవునికి సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే నీ జీవితాన్ని దైవత్వంతో నింపుతాడు, నీ జీవితాన్ని శ్రమల నుండి విడిపించి ఆశీర్వదిస్తాడు. నువ్వు సమర్పించుకుంటే సువాసన కలిగిన వ్యక్తిగా, జీవితముగా, కుటుంబముగా నిన్ను మార్చేస్తాడు. నువ్వు దేవునికి సమర్పించుకునే వ్యక్తివిగా ఉండాలి అనేటువంటి మాటను దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అపొస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. 35వ వచనం, మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అంటాడు. మనము దేవునికి ఇవ్వాలి. మొట్టమొదటిగా నీవు నీకు నీవే దేవునికి ఇచ్చుకోవాలి. నీకు కలిగింది దేవునికి ఇవ్వాలి. ఆయనను నువ్వు మహిమపరచాలి. ఆయన నువ్వు ఘనపరచబిడ్డవుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 4వదిగా, దేవుని పిల్లరా, వారు విధేయత చూపినటువంటి వారుగా. ఎంత విధేయత అంటే దేవుని వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను. యేసు, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు. ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. దేవుని పిల్లరా, దేవుని మార్గములో వారు విధేయులై ఉన్నారు. దేవుని మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని రాజ్యములోనికి తండ్రిని చూడలేరంటే ఆ మాట వారి జీవితంలో నెరవేర్చుకున్నారు. వాళ్ళు జ్ఞానముంది, పలుకుబడి ఉంది, పేరుంది, ఏవేవో ఉన్నాయి, కానీ వారు దేవునికి విధేయత అయిన మార్గమని వాళ్ళు ప్రయాణం చేయటానికి వాళ్ళు ఇష్టపడ్డారు, లోబడినారు దేవునికి. నీవు కూడా దేవునికి లోబడే వ్యక్తివిగా ఉన్నావా? దేవునికి లోబడే వ్యక్తివిగా ఉన్నావా? దేవుని పిల్లరా, విధేయత
దేవునికి విధేయత చూపే వ్యక్తివైతే దేవుని పనిలో వాడబడే వ్యక్తివిగా ఉంటా. విధేయత చూపే వ్యక్తివైతే దేవుని చేత ఆశీర్వదించబడతా. విధేయత చూపే వ్యక్తివైతే ఆ జ్ఞానులలాగా యేసును చూస్తా. విధేయత చూపే వ్యక్తివైతే ఆ జ్ఞానులలాగా సమర్పించుకుంటా. విధేయత చూపే వ్యక్తివైతే ఆత్మతో సత్యముతో ఆ జ్ఞానులు ఏ రీతిగా ఆరాధించారో వాక్యం ఏ రీతిగా చెప్పిన ఆ రీతిగా ఆరాధించే వ్యక్తివిగా నువ్వు కూడా మారిపోతా. నువ్వు ముందు దేవునికి విధేయత చూపాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి నువ్వు లోబడితే అపవాదిని ఎదిరించే శక్తి దేవుడిస్తాడు. అపవాదిని నువ్వు ఎదిరిస్తే వాడు నీ దగ్గర నుండి పారిపోతాడు. వ్యాధి కావచ్చు, కీడు కావచ్చు, సమస్య కావచ్చు, పోరాటం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీ దగ్గర యేసు ఉంటే అవన్నీ కూడా నీ దగ్గర నుంచి నువ్వు గద్దించుగానే అవన్నీ పారిపోతాయి. కనుక ఆ విధమైనటువంటి అనుభవాలలో నువ్వు దేవుని కుల క్రిస్మస్ అంటే నేను చెప్పినటువంటి చిన్న కోణం విధేయత, దేవునికి లోబడుట. జ్ఞానులు దేవునికి లోబడ్డారు, వారు ఆయన మార్గంలో నడుచుకున్నారు, ఆశీర్వాదాన్ని చూశారు, ప్రభువుని చూశారు, ఎంత సంతోషపడ్డారు, ఆనందంతో వెళ్ళిపోయారు. వారి జీవితాలు ఎంత వికసించినాయి, ఎంత శ్రేష్టమైన అనుభవం. వారి జ్ఞానం కంటే, వారి పరిశోధన కంటే యేసును చూసినప్పుడు వాళ్ళు గొప్ప అద్భుతమైన అనుభవాల్లోనికి వాళ్ళ తలంపులు వెళ్ళిపోయినాయి. నీవు నీ కుటుంబ దీవించబడాలంటే యేసుకు విధేయత చూపు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందా. తండ్రి, నీ కొందనాలు. ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలను మీరు దీవించండి. వారు నీకు లోబడినట్లుగా, నీవు చెప్పిన మాట వినున్నట్లుగా, నీ మార్గంలో నడుచున్నట్లుగా, నీకు వారు సమర్పించుకున్నట్లుగా వారికి సహాయం ఇచ్చండి. ఆనాడు తండ్రి అవ ఆదాము మొదటి తల్లిదండ్రులు దేవాతని అపవాదికి లోబడినందువలన లోకం మీదకి శాపాన్ని తెచ్చారు. దేవా, నీకు లోబడినందువలన జ్ఞానులు, నాయన నీకు లోబడినందువలన మేరీ, నీకు లోబడినందువలన యోసేపు, నీకు లోబడిన దేవదత్తులు, నీకు లోబడినందువలన గొల్లలు ఆశీర్వదించబడినట్లుగా మేము చూస్తాం లేఖనంలో. అదేవిధంగా బిడ్డలందరూ లోబడినట్లుగా సహాయం ఇచ్చేయండి. లోకములో నీ స్వరం వినబడుతుంది, నీ కార్యము జరుగుతుంది. అనేక మంది భక్తులను మీరు ఏర్పాటు చేసుకుని ఆరాధనలు జరిగిస్తున్నారు. వారిలో బిడ్డలందరూ పార్టిసిపేట్ చేసినట్లుగా మీ కృపచూపని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం విన్న వారందరూ కూడా దీవించబడాలి, విడుదల పొందాలి, స్వస్థతలు పొందాలి, అద్భుతాలు చూడాలి, ఆ కార్యాలు మీరు చేయమని నీ కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. మా చిరునామా 1-127 కూచిపూడి మహమండలం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9346005442. ప్రతిక్షణం కనిపెట్టెదా, పరిపూర్ణమవు నా జీవితం.